మీకు సారీ చెప్తున్నా, ఎందుకంటే మీకు ఇచ్చిన టైము 11 to 12 అని చెప్పినట్టున్నారు, కొంచెం లేట్ అయింది. ఎందుకంటే మోడీ గారిది బూత్ లెవెల్ కాన్ఫరెన్స్ లాగా ఉంది కాబట్టి అది చూడడం వల్ల లేట్ అయింది, క్షమించండి. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం అంటే నేను ఒక రకంగా పెట్టాలనుకున్నా, కానీ ఇప్పుడు ఇంతకుముందు నుంచే మా పైన యూట్యూబ్ ఛానళ్ళల్లో కానీ వాట్సాప్లలో కానీ ఏమని వస్తున్నాయంటే మా ప్రతిష్ట దిగజారింది కాబట్టి రాజేందర్ గారు ప్రజలల్లో మెప్పు పొందడం కోసం ప్రెస్ మీట్ పెడుతున్నారని చెప్తున్నారు కొందరు. కానీ మాలాంటి వాళ్ళ ఉద్యమకారుడు అయినటువంటి ఈటల రాజేందర్ గారి ప్రతిష్ట ఎప్పుడు దిగజారదు, దిగజారిన నియర్ కూడా. ఎందుకంటే తెలంగాణ ప్రజలు, యావత్ తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలుసు ఎవరు ఉద్యమకారుడు అనగానే ఫస్ట్ పేరు చెప్పేది ఈటల రాజేందర్ గారు అనే చెప్తారు. కాబట్టి అట్లాంటి వ్యక్తిని ఇవాళ ప్రతిష్ట దిగజారుతుందని అనే వాళ్ళే, వాళ్ళ ప్రతిష్ట దిగజారుతుంది కాబట్టి అట్లాంటివి యూట్యూబ్ ఛానళ్ళలో పెడుతున్నారు. కానీ మా ప్రతిష్ట ఎందుకు దిగజారుతుంది? మేమేం తప్పు చేయలే, మేమేం లంగ పనులు చేయలే, ఏం దొంగతనాలు చేయలే. అట్లాంటి చేసిన వాళ్ళే ప్రతిష్ట దిగజారుతుంది కాబట్టి ఆ ప్రతిష్ట నిలబెట్టుకోవడం ఇట్లాంటి యూట్యూబ్ ఛానళ్ళలో ఇట్లాంటి ఈటల రాజేందర్ గారిని తిడితే మాకు గొప్ప పేరు వస్తుందని, లేకపోతే కేసీఆర్ గారి దగ్గర మెంబర్ పది కొట్టేయచ్చు అనే ఉద్దేశంతో పెడతారు తప్ప మాలాంటి వాళ్ళని ఎప్పుడు తెలంగాణ ప్రజలు ఎప్పుడు కాపాడుకుంటూనే ఉంటారు, ఇంకా ముందు ముందు కూడా కాపాడుకుంటారు. మా ప్రతిష్టను ఎప్పుడు కాపాడుతూనే ఉంటారని నేను మీ సందర్భంగా చెప్తున్నా వాళ్ళకి. ఇంకొకటి, మా కుటుంబం అసలు పోరాటం చేసినటువంటి కుటుంబం, అంటే ఇప్పుడు కాదు మా నాన్నల కాలం నుంచి పోరాటం చేసినటువంటి కుటుంబం. అప్పుడు కూడా ఏం చెప్పారు, హుజూరాబాద్ ఎలక్షన్లప్పుడు ఈ చిల్లరగాళ్ళు కొందరు ఉంటారు, చిల్లరగాళ్ళు ఉంటారు, వాళ్ళు ఏమని చెప్పారు, కాలు ఇరగొట్టుకుంటారు, కాలు కట్టు కట్టుకుంటారు, మేడం కొంగు పట్టుకొని ఓట్లాడుకుంటుంది అని చెప్పారు. అంటే అంత చిల్లరగా దిగజారే వాళ్ళు వాళ్ళు. మేము ఎప్పుడు కూడా మేము ప్రజలల్లో ఉన్నాం, ప్రజల మెప్పు పొందినం, ప్రజలతోటి కలిసి ఉన్నాం కాబట్టి వాళ్ళు తెలంగాణ ఆత్మగౌరవం నిలబెట్టాలని చెప్పి ఆ రోజు మా వెనుక ఉండి మాకు అత్యధిక మెజార్టీ ఇచ్చి ఎవరైతే హుజూరాబాద్ ప్రజలు ఆత్మగౌరవం నిలబెట్టాలి, తెలంగాణ ఉద్యమకారుణ్ణి నిలబెట్టుకోవాలనే ఉద్దేశంతో ఆ రోజు కేసీఆర్ గారు ఎన్ని డబ్బులు పంపించినా కూడా, ఎంత మద్యం సీసాలు పంపించినా కూడా, ఎంతమంది నాయకులను కొన్నా కూడా తెలంగాణ ప్రజలు ఆ రోజు ఆత్మగౌరవం నిలబెట్టిరు. నిలబెట్టి మమ్మల్ని తెలంగాణ హుజూరాబాద్ ప్రజలు ఆ రోజు మంచి మెజార్టీతో గెలిపించారు కాబట్టి ఇవాళ కేసీఆర్ గారు ఒక చిల్లర, ఒక పిచ్చి కుక్క లాంటి ఆయనను ఎమ్మెల్సీ చేసి హుజూరాబాద్ ప్రజలకు అప్పచెప్పింది. హుజూరాబాద్ మీద నువ్వు ఏమన్నా చేసుకో, పిచ్చి కుక్కలే కరువు కరువు అని చెప్పి వదిలిపెట్టేసింది కాబట్టి ఇవాళ పిచ్చి కుక్క ఎలాంటి అరాచకాలు, ఎన్ని అరాచకాలు చేసినా కూడా ఇవాళ కేసీఆర్ సార్ గారికి కూడా తెలుసు ఇట్లా చేయమనే వదిలిపెట్టింది కాబట్టి ఇవాళ అట్లాంటి పిచ్చి కుక్కలు ఇట్లాంటి అరాచకమైనటువంటివి చేస్తున్నారు అది ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇంకొకటి, హుజూరాబాద్లో ఈ పిచ్చి కుక్క అసలు ఎన్ని రకాలు చేయాలో, అంటే ఎన్ని రకాల హింసలు పెట్టాలనో ప్రజలను, అక్కడ మహిళలను అంటే ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు, ఇష్టం వచ్చినట్టు కించపరుస్తాడు, మహిళల అంటేనే గౌరవం లేదు ఆయనకి. అంటే వాళ్ళ అమ్మ నాన్న ఆయన ఏమని చెప్పింది నిన్న, మా అమ్మ నాన్న నాకు మంచి సంస్కారవంతమైనటువంటి జీవితాన్ని నేర్పించారు అని చెప్పింది. కానీ వాళ్ళ అమ్మ నాన్నల దగ్గర ఉన్నప్పుడు చాలా సంస్కారవంతంగానే ఉండొచ్చు, కానీ ఇప్పుడు ప్రగతి భవన్కి వచ్చిన తర్వాత కేసీఆర్ గారు మీ నువ్వు ఇట్లాంటి మాటలు మాట్లాడి ఇట్లాంటి పిచ్చి చేతలు చేస్తేనే నీకు ఎమ్మెల్సీ ఇస్తా అన్నట్టుండు, అందుకే ఇట్లాంటి పిచ్చి చేతలు చేసింది కాబట్టి మొన్న కేసీఆర్ గారు కూడా పోయి నీకు ఈ హుజూరాబాద్ టికెట్ నీదే అని అనౌన్స్ చేసిన తర్వాత ఇంకా ఎక్కువ పిచ్చి చేష్టలు అయిపోయినాయి అని చేయడం, అంటే ఎంత ఎక్కువ పిచ్చి మాటలు మాట్లాడితే వాళ్ళు అంత గొప్ప సర్టిఫికెట్ ఇస్తున్నారు కాబట్టి ప్రగతి భవన్లో ఈయన అట్లాంటివి మాట్లాడుతూనే ఉంటాడు. ఇంకా ఇవన్నిటికి కూడా కారణం రేపు
కేసీఆర్ గారే బాధ్యత వహించవలసి వస్తుంది. ఇంకొకటి ఐదేమని చెప్తాడు, ఛానల్ వాళ్ళు అంటే తెలంగాణ ఎట్లా తెచ్చుకున్నాం మనం, యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా కొట్లాడి ఉద్యమం చేసి 1200 మంది బలిదానాలు చేసుకుంటే తెలంగాణ వచ్చింది. ఆ తెలంగాణ వచ్చిన తెలంగాణలో మనం కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేసి కూర్చోబెట్టినాం. తర్వాత ఏమైంది, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014లో అమరవీరుల స్తూపం కట్టించిండ్రు. 2014లో హుజూరాబాద్లో అది కూడా అన్ని చందాలు వేసి కట్టించినటువంటి స్తూపాన్ని ఇవాళ ఈ పిచ్చి కుక్క అప్పుడు ఉద్యమంలో పాల్గొనలేదు. ఉద్యమం చేసినటువంటి వాళ్ళ మీద రాళ్లదాడి చేసిండు. అవన్నీ కూడా విజువల్స్ ఎప్పుడు చూపిస్తూనే ఉంటారు. అట్లాంటి వ్యక్తి మొన్న హుజూరాబాద్లో ఆ స్తూపాన్ని అమరవీరుల స్తూపం తాకే అంత అర్హత లేనటువంటి వాడు జేసీపీ పెట్టి దాన్ని ఆ స్తూపాన్ని గులగొట్టిండు. ఇది ఒక్కడే తెలంగాణ ప్రజలు, యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా గమనించవలసిన అవసరం ఉంది. ఇవాళ ఆ రోజు ఎవరైతే ఉద్యమాలు చేసి ఉద్యమకారులు దెబ్బలు తిని జైళ్ళకు పోయి కేసులు పెట్టించుకొని ఆస్తులు అమ్ముకున్న వాళ్ళందరూ కూడా ఇవాళ ఇట్లాంటి పిచ్చి కుక్క మీద, ఎందుకంటే ఇవాళ ఒక్క కులం దూషించింది కాబట్టి ఆ కులం వాళ్ళు ఒకరే చేస్తారు, కానీ రేపటి నుంచి ఆ విగ్రహాన్ని మళ్ళీ కట్టించే వరకు మేము ఊరుకోమనే ఉద్యమం చేయవలసిన అవసరం కూడా ఉంది ఉద్యమకారులకని నేను మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తున్నా. ఎందుకంటే అంతమంది ఉద్యమకారులు చనిపోతే వాళ్ళకి ఎలాంటి గుర్తింపు ఇవ్వలేదు ఇప్పటి వరకు ప్రభుత్వం. కనీసం అమరవీరుల స్తూపం అన్న కడితే వాళ్ళ ఆత్మకు శాంతి చేకూరుతుందని చెప్పి అమరవీరుల స్తూపం కట్టించి దాని మీద అప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ గారు శిలాఫలకం మీద పేరుంటే ఆ పేరు ఉండొద్దని కేసీఆర్ గారు చెప్పింది కాబట్టి ఆ ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి జేసీపీ తోటి కూలగొట్టడం జరిగింది. ఎందుకంటే ఒక ఎమ్మెల్సీ గవర్నమెంట్ సపోర్టు లేకుండా, ముఖ్యమంత్రి సపోర్టు లేకుండా ఏమి చేయలేడు కాబట్టి ఇవాళ అందరూ కూడా, యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా ఇదంతా కేసీఆర్ చేయించిండనే అనుకుంటున్నారు. అది వాస్తవం కూడా, ఎందుకంటే ఒక జేసీపీ తీసుకొచ్చి ఒక అమరవీరుల స్తూపాన్ని, ఈయన నిజంగా కూడా ఉద్యమకారుడు కూడా కాదు, అప్పుడు ఉద్యమం చేసిన వాళ్ళందరినీ కూడా కొట్టించినటువంటి వ్యక్తి ఈయన. మా మీద అక్కస్తోటి ఇవాళ ఎమ్మెల్సీ చేసి హుజూరాబాద్కు పంపిండు కాబట్టి ఆయనను ఇవాళ బర్తరపు చేయమని మేమందరం కోరుతున్నాం, నేను కోరుతున్నాను. ఎందుకంటే ఉద్యమకారులను గౌరవించినటువంటి వాడు ఇవాళ తెలంగాణ ప్రభుత్వంలో ఎమ్మెల్సీగా ఉండడానికి అర్హత లేదు. ఎందుకంటే ఈ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడింది ఉద్యమకారుల ద్వారా, ఏదో కేసీఆర్ సొంతంగా చేసి ఓట్లు తెచ్చుకొని తెలంగాణ రాష్ట్రం సాధించలేదు కాబట్టి యావత్ తెలంగాణ ప్రజలకు హక్కు ఉంటుంది తెలంగాణ ప్రభుత్వం మీద. కాబట్టి ఆయన ఎమ్మెల్సీ నుంచి బర్తరఫ్ చేయమని నేను కోరుతున్నాను. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు కేసీఆర్ గారు ఏం నేర్పిస్తుందో తెలియదు కానీ ఆ ప్రగతి భవన్లో వాళ్లకు ఈ కౌశిక్ రెడ్డి అంటే ఆయన ఇప్పుడు కాదు చేసేది, ఎలక్షన్లప్పటి నుంచి కూడా మొన్నటికి మొన్న మన గవర్నర్ను కూడా అసలు ఒక మహిళని చూడకుండా కూడా ఆ మహిళను ఎంత అంటే చెడ్డ మాటలు అంటే మేము నోరుతోటి కూడా చెప్పలేము, అట్లాంటి మాటలు అన్నప్పుడు కూడా ఆ మాట మీద ఏం యాక్షన్ తీసుకోలే. కేటీఆర్ గారు తీసుకోకపోగా కేటీఆర్ గారు ఆ మాట అన్న తర్వాతనే హుజూరాబాద్ తీసుకెళ్ళి ఒక మీటింగ్ ఏర్పాటు చేసి ఆ ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి అంట ఆయనను, నువ్వే ఈ హుజూరాబాద్కు నెక్స్ట్ నీకే ఎమ్మెల్యే టికెట్ ఇస్తా, నువ్వు ఈ హుజూరాబాద్లో ఏమన్నా చేసుకోపో అని చెప్పిండు మొత్తం ఓపెన్గా మీటింగ్లని. అంటే వీళ్ళు ఇప్పుడు ఏం చేస్తారు అంటే ఎవరైతే మహిళల మీద ఎక్కువ మాట్లాడి ఎక్కువ విమర్శించి ఎక్కువ బూతు మాటలు తిట్టిన వాళ్ళనే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం కేసీఆర్ గారు వాళ్ళకి గోల్డ్ మెడల్ ఇస్తున్నారేమో అని ఇప్పుడు ఉన్నటువంటి తెలంగాణ మహిళలందరూ కూడా అనుకుంటున్నారు.
అసలు ఆయనకి ఎమ్మెల్సీ పదవి వచ్చింది కూడా ఈటల రాజేందర్ గారు పుణ్యమాని ఇచ్చినటువంటి పదవి ఆ ఎమ్మెల్సీ పదవి. ఆ పదవిని అడ్డం పెట్టుకొని హుజూరాబాద్ ప్రజలు రోజు ఎంత హింస పడుతుండంటే అసలు వాళ్ళకి చెప్పడానికి లేవు. ఒక సర్పంచ్ని, ఒక సర్పంచ్ గౌడు మహేందర్ గౌడ్ అని, చెల్పూర్ మహేందర్ గౌడ్ అని సర్పంచ్ని ఉట్టిగా ఏం లేకుండా కూడా కేసు పెట్టి జైలు వేయించిండు. జైలు వేయించేటప్పుడు పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి ఆ పోలీస్ వాళ్ళకి ఏమని చెప్పిండంటే, నువ్వు ఆ మహేందర్ గౌడ్ని కొట్టేటప్పుడు మీరు మాకు ఆ కొట్టేటివి దాంట్లో చూపెట్టాలి ఫోన్లలో అని అంటే, ఈయన ఎంత రాక్షసుడు అనుకోవాలి. ఆ కొట్టే విజువల్స్ పోలీసు వాళ్ళు కొట్టేటివి ఈయనకు చూపిస్తే ఈయన ఆడ కూర్చొని సంతోషపడతాడట. అంటే ఇది సాడిస్టా, లేకపోతే ఈయన ఎమ్మెల్సీ ఇచ్చినది కేసీఆర్ గారు దేనికి ఇచ్చిండు పదవి? సాడిస్ట్గా పనిచేయిపో నువ్వు తెలంగాణ మొత్తంలో. నువ్వైతే నేను నెంబర్ వన్ ఉంటావు, అప్పుడు కూడా తెలంగాణ ఉద్యమం అప్పుడు రాళ్ళ దివస్ కోటి కొట్టినావు, ఇప్పుడు కూడా హుజూరాబాద్లో అట్లనే కొట్టుకో, కొడితేనే నీకు టికెట్ ఇస్తా అని చెప్పినట్టు. అందుకే ఆ గౌడ్ అంటే ఆయనను కొట్టి ఈయనకు బెయిల్ రాకుండా కూడా చేయాలి, నేను చూసుకుంటా తర్వాత అదంతా అని చెప్పి పోలీసు వాళ్ళకి అట్లా చేయకపోతే మిమ్మల్ని ఇక్కడ ఉంచా మిమ్మల్ని ట్రాన్స్ఫర్ చేస్తాను కూడా బెదిరించినట్టు. అంటే ఈయననే పోలీసు వాళ్ళని నడుపుతాడు, అన్నీ ఈయననే చేస్తాడు అన్నట్టు ఇక మొత్తం. లాస్ట్కి ఎట్లయిందంటే ఉట్టి ఎమ్మెల్సీ ఆయననే అక్కడ మొత్తం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తు నడుపుతున్నట్టుంది. ఏ ఆఫీస్కి ఫోన్ చేసినా కూడా కౌశిక్ రెడ్డికి ఫోన్ చేయరంటారట ఆఫీసర్లు. ఒక కేసు పెడతందుకు పోతే కూడా కౌశిక్ రెడ్డి చెప్తేనే కేసు చేస్తామంటారట పోలీసు. అంటే పోలీసు వాళ్ళ చేతిలో కూడా ఏం లేకుండా చేసినటువంటి వ్యక్తి మన కేసీఆర్ గారు. అంటే పోలీసు వాళ్ళ పనులు ప్రభుత్వం అన్ని పనులు కేసీఆర్ గారే చేస్తారన్నట్టు. పోలీసు వాళ్ళు చేసేటివి ఏం లేవు, ఈయన ఫోన్ చేయాలా అడి ఏం చేయాలనో అదే చేస్తారన్నది. అందుకే కేసులు చెప్పి పెట్టడానికి పోతే కూడా ఉల్టా పోయిన వాళ్ళ మీద పెట్టి లోపలేస్తారు, కానీ వీళ్ళ మీద మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు ఇప్పుడు ఉన్నటువంటి కేసీఆర్ గారు.